हेलो फ्रेंड्स वीडियो लो पेसलू मेंती कूराकु वेसी अन्नम एला तयार चेसुकोवालो मीतो शेर चेसुकुंटानु अदी कूडा कुकर लो इप्पुडु ई पेसलू मेंती कूराकु अन्नमु एला तयार चेसुकोवालो चूसेद्दाम। मुंदुगा बियानी कडिगी बागा नानेसुकोवाली। इक्कड ओक कप्पु बियानी तीसुकुन्नानु। सो बियानी बागा कडिगी 15 निमिषाल पाटु ई बियानी नानेसुकोवाली। स्टव वेलिगिंची कुकर पेट्टी 4 टी स्पून नूने वेसुकोवाली। नूने वेडायाका 1 टी स्पून जीलकर्र 2 यालक्कुलु 1/2 इंचु चेक्क 3 लवंगालु बिर्यानी आकु वेसी 10 सेकंड्ल पाटु वेयिंचुकोवाली। इला वेयिंचुकुन्नाक इप्पुडु इंदुलोके 1 टी स्पून अल्लं वेल्लुल्लि मुद्द वेसी ఈ అల్లం వెల్లుల్లి ముద్దను కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి। ఇలా వేయించుకున్నాక పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి। వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి। ఇలా ఉల్లిపాయ ముక్కల్నంతా వేయించుకున్నాక క్యారెట్ ముక్కలు ఇలా చిన్నగా తరుక్కొని వేసుకోవాలి। కూరగాయలు వేరే ఏమన్నా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు। అలాగే ముందుగా నానేసుకున్న పెసలు ఇక్కడ నేను పెసలు 3/4 కప్ వేసాను। ముందుగా నానేసి వేసాను। ఇలా 1 నిమిషం ఈ పెసల్ని క్యారెట్ని కూడా వేయించి 2 కప్పుల మెంతి కూరకు చిన్నగా తరుక్కొని వేసుకోవాలి। ఇలా తరుక్కొని ఈ మెంతి కూరకును కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు ఈ ఆకును కూడా వేయించుకోవాలి। ఇలా వేయించుకున్నాక 1/4 టీ స్పూన్ పసుపు రుచి తగ్గట్టు కారపొడి 1/4 టీ స్పూన్ ధనియాల పొడి 1/4 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా వేయించుకోవాలి। అంటే ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని 1 కప్పు బియ్యానికి తగ్గట్టుగా నీళ్లు వేసుకోవాలి। ఇక్కడ నేను మామూలు బియ్యం తీసుకున్నాను। అలాగే ముందుగా నానేసుకున్న బియ్యాన్ని కూడా తీసుకోవాలి। బాస్మతి బియ్యం వేయట్లేదు ఇక్కడ నేను మామూలు బియ్యమే। దానికి తగ్గట్టుగా నీళ్లు కూడా వేసుకోవాలి। ఇక్కడ నేను 2 కప్పుల నీళ్లు వేసాను। 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు వేసాను। బాగా కలిపేసి రుచి తగ్గట్టు ఉప్పు కూడా వేసి కలిపేసుకోవాలి। ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి। ఇప్పుడు ప్రెజర్ తగ్గిపోయాక మూత తీసుకొని ఒకసారి అంత కలిపేసుకోవాలి। అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి। అన్నం బాగా పొడిపొడిగా ఉండాలి। సో నీళ్లు కరెక్ట్ గా వేసుకుంటే అన్నం అనేది బాగా పొడిపొడిగా తయారైపోతుంది। ఇది రైతాతో లేకపోతే ఆవకాయతో చాలా బాగుంటుంది కాంబినేషన్ గా। ఆకుర పెసలు రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా। తప్పకుండా ట్రై చేయండి। అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి। మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సింపుల్ లివింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా క్లిక్ చేయండి। సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది। థాంక్స్ ఫర్ వాచింగ్। బై బై।